వంకాయ మటన్ కర్రీ. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. వంకాయ మటన్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు 1/4 కిలో, ఉడికించిన మటన్ 1/4 కిలో, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, మసాలా దినుసులు కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఏం చేస్తారు ముందు? ఫస్ట్ ఆయిల్ వేసి ఆయిల్ ఉంటేనే టేస్టీ. సో మటన్ ఉడికించేసుకున్నట్టుగా బాయిల్ చేసి ఏమి వేశారు? పసుపు కొంచెం, ఉప్పు, పసుపు వేసారు. ఉప్పు పసుపు అంతేనా? అంతే. సో దా ఉడికించిన నీళ్ళు అవసరం లేదా? మొత్తం పీసెస్ మాత్రమే తీసుకున్నా? పీసెస్ తీసుకున్నా. ఓకే. సో ఆయిల్ వేడికింది. నెక్స్ట్ ఇది హోల్ గరం, జస్ట్ చెక్క గరం మసాలా. గరం మామూలుగా టీచర్స్ అంటే స్కూల్లో కొంచెం అరవాలి కదండి, ఇంత శాంతంగా మాట్లాడుతున్నారు. అయ్యో స్కూల్లో అరవలే ఉంటాయి కోసమే ఇంకా. ఇది స్టూడియో కదా, బాగుండదని. అవునా? కానీ మాకు వినిపించట్లేదు. ఈవినింగ్ వచ్చేసరికి, సాయంత్రం ఇంటికి వచ్చేసరికి గొంతు పోతుంది, థ్రోట్ పెయిన్. ఆ రోజు ఇంకా ఫస్ట్ 10 డేస్ నాకు ఫీవర్ ఏ రోజు. అవునా? సో కరివేపాకు మీరు విష్ చేస్తారండి? నేనా? మీరు బాగా క్వశ్చన్స్ అడుగుతున్నారు ఇందాక నుంచి, నన్ను ఉల్టా ఉల్టా క్వశ్చన్స్ చెప్తాను. సో పచ్చిమిరపకాయలు తెలుసుకోవాలి కదండి మీ గురించి. తప్పకుండా అండి, చెప్తాను. దాన్నేం భాగ్యం? కొంచెం వేగాలి. ఓకే. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయండి. ఏమైనా వేస్తారా? కొంచెం అది ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యాక వంకాయ ముక్కలు, పచ్చి వాసన పోవాలి కదా. అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయి మంచి వాసన కూడా వచ్చేస్తుంది. ఇది ఉప్పులో వేసి, ఉప్పు నీళ్ళలో వేస్తే వంకాయలు మారకుండా ఉంటుంది, బాగుంటాయి, టేస్ట్ కూడా బాగుంటాయని అలా వేసుకొచ్చాను. ఉప్పు మగ్గడానికి లైట్గా కొంచెం పసుపు వేద్దాం. మటన్లో ముందే వేసాను కొంచెం, కొంచెం. ఓకే. సో మీ క్వశ్చన్ ఏంటంటే నేను మా గురువుని సెలవించానా లేదా అని. సో నేనేంటంటే 4th క్లాస్ వరకే స్కూల్కి వెళ్ళా. ఓకే. తర్వాత మానేయడం జరిగింది షూటింగ్స్ వల్ల, కొన్ని కారణాల వల్ల. అదర్వైజ్ వచ్చి ఎప్పటికీ ఆ 4వ తరగతి వరకే క్లాస్కి వెళ్ళినా కూడా నా టీచర్స్ నాకు బాగా గుర్తుంటారు. ఎందుకు అని అంటే మా మదర్ కూడా షూట్కి వెళ్ళేవారు అప్పట్లోని. సో ఆవిడ వెళ్ళిపోతున్నారంటే నాకు బాక్స్ ప్యాక్ చేయడానికి కూడా టైం ఉండేది కదా అమ్మకి, అందుకని నేను పెరగన్న ముందు అరటిపండు పెట్టేసి పంపించేవారు. సో మా స్కూల్లో ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి యాక్ట్ చేయడం వల్ల సో టీచర్స్ అందరికీ వచ్చి నేను ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ నేను ఏం తిన్నాను లేదో చూడడం, వెంటనే వాళ్ళు తెచ్చుకున్న కూరలు నాకు తినమ్మా, కేరింగ్ బాగుండేదా. అందుకని చదువు కంటే ఎక్కువ కేరింగ్ ఎక్కువ చదువు చదువుకుంటే కేరింగ్ ఎక్కువ ఉండింది నాకు. సో ఇంకా స్కూల్ అయితే అంతవరకు 4th క్లాస్ వరకు ఇంకా ప్రైవేట్గానే కాబట్టి. సో నాకు గురువులు ఎక్కువ అంటే నా డాన్స్ క్లాస్లో, డాన్స్ క్లాస్. సో ఆ రకంగా కొందరు గురువులు ఉన్నారు. కారం కారం పడుతున్నా, కారం కూడా వేసేసా. మటన్ చాలా ఇష్టం. మటనా? మీకు మటన్ చాలా ఇష్టమా? మటన్ కాదు, వంట చేయడం. వంట చేయడం మీకు చాలా ఇష్టమా? కుకింగ్ చాలా ఇష్టం. మ్యామ్కి తినడం ఇష్టం అన్నారు, సీ ఫుడ్ నీకు వంట చేయడం. చాలామంది వంట చేయడానికి ఇష్టపడే వాళ్ళు తినడానికి అంత ఇష్టపడరు. వాళ్ళు వంట చేసింది అవతల వాళ్ళు తింటూ ఉంటే చాలా ఎంజాయ్ చేస్తారు కదా. అది తిని అయిపోవాల, చేసింది అయిపోవాలి, అప్పుడు హ్యాపీ. అవును. ఇంట్లో ఎవరికైనా అది ఒకటి ఉంటుంది, వాళ్ళు చేసిన వంట మనం ఖాళీ చేసేస్తే ఎంత హాయిగా ఉంటుంది, అది ఎలా ఉంది అని చెప్పాలి. చేసింది ఇంకా వెయ్యాలా? చాలా చాలా చాలు. కొంచెం సాల్ట్ పెట్టి మటన్ వేసాం కదా ఇప్పుడు, కొంచెం సో కాసేపు ఒకసారి పెంచుదామా. ఓకే. సో
మూత పెట్టేశాము. ఇప్పుడు కొందరు టీచర్స్కి పెయింటింగ్ కానీ క్రాఫ్ట్ అలా చాలా ఉంటాయి కదా, కొందరు పాటలు నేర్పించేస్తూ ఉంటారు. సో మీరు ఎందులో టోపు? మేము ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ నేర్పిస్తాం. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మీకు బాగా వచ్చా? సాంగ్స్ డాన్స్ కొంచెం ఏదో డాన్స్ చిన్నపిల్లల సాంగ్ ఇవ్వాలండి. అమ్మో పువ్వుల్లో దాగున్న పల్లెంతో అతిశయం, ఆసీత కోక చిలుక ఒళ్ళెంతో అతిశయం, వేణువులో గాలి సంగీతాలే అతిశయం, గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం, అతిశయమై అచ్చరి వందే నీవేన అతిశయం, ఆ చెరులు ఈ చెరులు ఏ చెరులు లేనప్పుడు ముందున్న ప్రేమిగా అతిశయం. సార్ ఈ లెక్కన క్లాసులో చెప్పుకుంటానే పాడేసి అయిపోయింది. ఏంటండి రాధని చెప్తూనే పాడేశారు అని అంటున్నారు. ఇది నేను నా 10th క్లాస్లో రిలీజ్ అయింది ఈ సాంగ్, ఈ మూవీ అప్పుడు నేర్చుకున్నా వరకు గుర్తు పర్ఫెక్ట్ గా పాడారు గుర్తుండిపోయింది అలా. 10th క్లాస్లో కాబట్టి తప్పులేదులే, అలాంటప్పుడు ఇలాంటి పాటలే పాడదు. అది కరెక్టే కదా, అలాంటప్పుడు పుట్టేటి ప్రేమిగా అతిశయం అనుకుంటూ అద్దం ముందు చూసుకుంటూ అలా కూడి రాగాలు పాడుకుంటూ పిల్లలు కూడా చూస్తారు. అంటే బాగుంది టీచర్, పిల్లలు కూడా అది దాటి రావాల్సి కదండి. మనం అనుకుంటాం కానీ మనం దాటి వచ్చినవన్నీ పిల్లలు కూడా దాటి రావాలి. వాళ్ళకి చెప్పాలి ఇలా 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 ఉంటుంది ఇలా ఉంటుంది. సో అయిపోయినట్టేనా? కొత్తిమీర పుదీనా స్పూన్తో కంటే కొత్తిమీర పుదీనా చేస్తే వేస్తేనే కొంచెం హాయిగా ఉంటుంది. అవి కూడా స్పూన్తో వేస్తే చేస్తే వేస్తే కొంచెం కింద కూడా వంపేయాలి, వంట చేస్తామని తెలుస్తుంది అందుకు. అవునవును. వంకాయ మటన్ కర్రీ. థ్యాంక్ యూ. వంకాయ మటన్ కర్రీ మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దాము. వంకాయ మటన్ కర్రీ తయారీ విధానం: ఒక పాన్లో నూనె వేసి మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో వంకాయ ముక్కలు, ఉప్పు, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత కారం, ఉడికించిన మటన్ వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ధనియాల పొడి, గరం మసాలా వేసి కాస్త మగ్గనివ్వాలి. అంతే, వంకాయ మటన్ కర్రీ రెడీ.